నా పేరు నర్సింగ్ అండి, నేను శంషాబాద్లో ఉంటాను. ఇక్కడ చాలా రోజు అంది చాలా ఉజమద్యం అనుకుంటున్నాను, టైం దొరకలేదు, ఈరోజు వచ్చాను ఇక్కడికి. చాలా సూపర్గా ఉన్నాయి కర్రీస్ అని, వీళ్ళు వెల్కమ్ చేయడం కానీ, వీళ్ళు ఆహ్వానించడం కానీ, దాంతోపాటు వీళ్ళు వడ్డించే విధానం, టేస్ట్, కర్రీస్ టేస్ట్ కానీ, వీళ్ళు ఇచ్చే స్వీట్లు ఇవన్నీ చాలా బాగున్నాయి. మన రొటీన్ మనం ఇంట్లో తిన్నట్టు, మన తెలుగు వంటకాలు తిన్నట్టు చాలా ఆహ్లాదకరంగా ఉంది. సూపర్ కర్రీ కానీ, టేస్ట్ కానీ, వీళ్ళు ఇచ్చే స్వీట్ అన్నీ ప్రతి ఒక్కటి సూపర్గా ఉన్నాయి. ఇట్లా ఇలాంటి విషయాలు ఒక మనకు ఇలాంటి ఫుడ్ ఉన్నప్పుడు మన అమౌంట్ గురించి ఆలోచించాం, చాలా బాగా టేస్ట్ ఉన్నాయి. ఇలా ముందు ముందు ఇంకా వీళ్ళు ఇట్లాంటి చాలా బ్రాంచ్లు ఓపెన్ చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్తున్నాను. నా పేరు సంజయ్ అండి, నేను హైదరాబాద్లోనే ఉంటాను. నేను ఒకసారి కాకినాడ వెళ్ళినప్పుడు సుబ్బయ్య గారి హోటల్లో టేస్ట్ చేశాను, చాలా బాగుంటుందండి రైస్. ఏంటంటే మళ్ళా వారానికి ఎట్లీస్ట్ ఒక్కసారన్నా తినాలనిపిస్తుందండి ఇట్లాంటి ఫుడ్. కాకినాడ కాజా అయితే సూపర్ ఉంటుంది, ఇంకా వేరే ఐటమ్స్ అయితే అన్నీ చాలా బాగుంటాయి. మనం వేడి తినాలి కానీ చాలా బాగుంటుందండి. బుట్ట భోజనం అయితే అసలు కాకినాడలో ఫేమస్, ఇక్కడ కూడా ఫేమసే. ఇక్కడ తింటుంటే నాకు చాలా హోమ్లీగా అనిపిస్తుంది అండి. అంటే ఇంట్లో ఎలా అయితే మన ఇంట్లో వాళ్ళు ఎట్లా సర్వ్ చేస్తారో ఆ విధంగా మనకు సర్వ్ చేయడం కానీ చాలా పద్ధతికి కూడా చాలా బాగుంది. ప్లస్ ఐటమ్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్క ఐటమ్, ఏ ఐటమ్ తిన్నా సరే ఇది బాగాలేదనేది ఏది ఉండదండి. ప్రతి ఒక్క ఐటమ్ చాలా బాగుంది. ప్లస్ కాకినాడ కాజా కావచ్చు, ఇంకా ప్లస్ దాంట్లో నెయ్యి కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా చాలా బాగుంది. కేసులో నగర్ నుంచి మరీ వచ్చాము ఇక్కడ భోజనం చేయడానికి, చాలా బాగుంది. యాక్చువల్లీ మేము ఎప్పుడు బయట రైస్ ఐటమ్ తిన్నాం, టిఫిన్ కానీ టిఫినే చేస్తాం. అలాంటిది ఇక్కడ బాగుంది, మన ఇంట్లో చేస్తున్నట్టే ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి, చాలా బాగుంది. ఇంట్లో పిల్లలకి హస్బెండ్కి మనము ఉండి వడ్డిస్తాం కనుక మమ్మల్ని చూసేవారు ఉండరు, ఇక్కడ అలా లేదు, అడిగి అడిగి మరీ పెడుతున్నారు, చాలా బాగుంది, చాలా సాటిస్ఫై. హైదరాబాద్ అనగానే బిర్యానీ గుర్తొస్తుంది. ఈ బిర్యానీని మైమరిపించి మన ఆంధ్ర సంప్రదాయ పద్ధతిగా మంచి భోజనం అంటే ఇప్పుడు పెళ్లి భోజనం లాగా ఇక్కడ సుబ్బయ్య హోటల్లో అరేంజ్ చేశారు. వాళ్ళు రాగానే వాళ్ళు ఇన్వైట్ చేసే విధానం కానీ, కూర్చోబెట్టి ప్రతి ఒక్కటి వడ్డించే విధానం కానీ చాలా బాగుంది. మనకు మామూలుగా పెళ్లి బంతులు ఏ విధంగా దొరుకుతాయి, ఒక పూర్ణము, పులిహార, డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ రైసెస్, కర్రీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ శుచి శుభ్రత కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఒక రకంగా సంతృప్తికరమైన భోజనం తిన్నామనే పూర్తి సంతృప్తితో ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత ఇంత మంచి భోజనం తింటున్నాము. హోటల్ మేనేజ్మెంట్కి, సుబ్బయ్య గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ ఐ ఫీల్ ఐ హావ్ ఎంజాయ్డ్ వెరీ మచ్. ఇట్స్ వెజిటేరియన్ ద మోస్ట్ ట్రెడిషనల్ ఫుడ్. థ్యాంక్ యూ. నా పేరు మట్టా శ్రీనివాసరావు అండి. సుబ్బయ్య గారి కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ 1965లో కాకినాడ రామాయంపేటలో సుబ్బయ్య గారు మొదలుపెట్టారు. దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 65 సంవత్సరాల నుంచి ఏకధాటిగా కాకినాడలో 3 బ్రాంచులు, హైదరాబాద్లో మాది అమీర్పేట 4వ బ్రాంచ్, 4 బ్రాంచులు ఓపెన్ చేశాము. హైదరాబాద్ వచ్చి సుబ్బయ్య గారి హోటల్ 1 సంవత్సరం అయింది. మొదటగా కేపీహెచ్వి కాలనీలో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మొదలుపెట్టారు, ఇవాళకి 1 సంవత్సరం కూడా పూర్తి చేసుకుంది. నెక్స్ట్ మలక్పేటలో స్టార్ట్ చేసామండి. అలాగే 3వ బ్రాంచ్ కొండాపూర్లో మొదలుపెట్టాము. అమీర్పేటలో 4వ బ్రాంచ్ ఇవాళ 3 నెలలు కంప్లీట్ చేసింది. ఇది కూడా అన్ని చోట్ల కూడా హైదరాబాద్ ఫుడీస్ అందరూ ఆదరాభిమానాలతో చాలా ముందుకెళ్తుంది. మా సుబ్బయ్య గారి భోజనం కాన్సెప్ట్ ఏంటంటే 30 రకాలు ప్యూర్ వెజిటేరియన్ ఐటమ్స్ శుద్ధిగా శుచిగా వండి అరిటాకులో వడ్డించడం మా ప్రత్యేకత.